ప్రజలను రోగాల బారి నుండి కాపాడి కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని స్థానికులు గ్రామ దేవతలకు జాతరలు చేశారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండల కేంద్రంలో దేవి చౌక్ లో కొలువైన దుర్గా అమ్మవారికి అత్యంత వైభవంగా జాతర మహోత్సవ కార్యక్రమాన్ని కమిటీ నిర్వాహకులు వరసాల ప్రసాద్, కరి సూరారెడ్డిలు నిర్వహించారు. పసుపు కుండలు, వేపాకులతో మహిళలు ఊరేగింపు చేశారు. పురాణ కాలం నాటి నుండి ఉన్న అమ్మవారి పసుపు కుండల జాతరను కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు మళ్లీ ఆలయాల్లో పునరుద్ధరించారు. గ్రామ దేవతలకు ఈ విధమైన జాతర చేస్తే ఎటువంటి మహమ్మారి అయినా పారిపోతుందని నమ్మకంతో జాతర చేశారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని, ప్రజలు సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ గ్రామ దేవతకు జాతర చేశారు. 8 మంది మహిళలు పసుపు కలిపిన కుండలను నెత్తిమీద పెట్టుకుని అమ్మవారి ఆలయం చుట్టూ ముమ్మార్లు ప్రదక్షిణ చేశారు. అక్కడ పసుపు కుండలతో ప్రదక్షిణాలు చేస్తూ కరోనా మహమ్మారిని నుండి ప్రజలను రక్షించాలని గ్రామ దేవతకు మొక్కుకున్నారు. గోకవరం గ్రామంలో దేవి చౌక్ నందు కొలువైనటువంటి శ్రీ కనక దుర్గమ్మ సన్నిధిలో ఈరోజు ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయి మరి ప్రభుత్వాలు ఈరోజు వరద వలన కూడా ఆర్థికంగా దెబ్బలు తినే పరిస్థితి వచ్చింది. కాబట్టి వీటన్నిటినీ జయించి ప్రజలను కాపాడేటటువంటి శక్తి గ్రామ దేవతలకే ఉందని పూర్వం నుంచి మన యొక్క శాస్త్రాలు చెప్తున్నాయి. అందుచేత మా గ్రామ దేవతలైనటువంటి శ్రీ కనక దుర్గమ్మ తల్లి, శ్రీ గోపాలమ్మ తల్లి సన్నిధిలో ఈవేళ అమ్మవారికి చండీ హోమం, అలాగే చలువ కుండలతో అనగా చలువ ఘటాలతో మరి ముత్తైదువులతో అమ్మవారికి శాంతి జాతర జరిపించడం జరిగింది. కాబట్టి అమ్మవారి యొక్క ప్రత్యేకతలు పూర్వం నుంచి మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి శక్తి స్వరూపిణి, మరి దుష్టశక్తిని దునిమి మరి ప్రపంచాన్ని కాపాడేటటువంటి సర్వశక్తి స్వరూపిణి అయినటువంటి శ్రీ కనక దుర్గమ్మ తల్లి సన్నిధిలో ఈ యొక్క కార్యక్రమం చేసి ఈ ప్రజలందరూ కూడా కరోనా మహమ్మారి నుంచి మరి బయటపడి ఆ అమ్మ చల్ల వల్ల అందరూ సంతోషంగా ఉంటారనేటటువంటి దృక్పథంతో ఆలయ కమిటీ, ఆలయ అర్చకుల యొక్క సహకారంతో మరి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. జై ఓం శ్రీమాత్రే నమః. మన గోకవరం గ్రామంలో దేవీ చౌక్లో వేయించేసినటువంటి కనకశిడ్లు కురిపించే శ్రీ కనక దుర్గమ్మవారి సన్నిధిలో ఈరోజు లోక కళ్యాణార్థం, గ్రామ అభ్యుదయార్థం, భక్తజన సంరక్షణార్థం గ్రామ పెద్దల మరియు ఉత్సవ కమిటీ వారి సూచన మేరకు అమ్మవారి సన్నిధిలో ఈరోజు చలవకుండలతో జాతర ఉత్సవం, చండీ సంపుటీకరణతో హోమం చేయడం జరిగింది. అమ్మవారి యొక్క ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకోవడం జరిగింది. జయ దుర్గా భవానీ మాతకు, గొప్పాల అమ్మవారికి.